సేపు అటు ఇటు తిరిగి అక్కడ షూట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ స్టైన్ అయ్యి ఉండి కూడా మళ్ళీ రైడ్ చేశాను నేను. రైడ్ చేసిన తర్వాత సరే ఇంకొక 30-40 కిలోమీటర్స్ లో ఢిల్లీ ఉందనగా ధనకోర్ అని చెప్పి ఊరు అయితే వస్తుంది. అక్కడైతే నాకు ఒక స్టైన్ అయిపోయాను అన్నమాట బాగా. అయితే ఒక కొంతమంది తమిళ రైడర్స్ అయితే పరిచయం అయ్యారు, వాళ్ళతో కాసి పాటుగా సేపు మాట్లాడి అక్కడైతే ఆగాను అన్నమాట. ఆగిన తర్వాత సరే ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది, బైక్లో అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేపించుకొని పెట్రోల్ బంక్ ఇది దాని పక్కన ఒక వాల్ ఉంటే దాని పక్కనే మేము ఒక టెంట్ లాంటిది ఉంది కదా మా దగ్గర, సరే టెంట్ ఎలాగో స్టిక్స్ పోయినాయి కదా అని చెప్పి మ్యాట్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి కూర్చున్నాం. తమ్ముడు నేను పడుకోను అనే నువ్వు పడుకో అని చెప్పారు. సరే మేమేం చేసాం, బండి మీద ఉన్న లగేజ్ మొత్తం బండి కుదిరేసి ఒక బ్యాగ్లో మా ఫోన్స్ అండ్ అలాగే ట్రైపాడ్లు మైకులు ఇంపార్టెంట్ కాస్ట్లీ ఐటమ్ మొత్తం కూడా తీసుకొచ్చి తల దగ్గర పెట్టుకున్నాం. తల దగ్గర పెట్టుకొని కాసేపు నేనైతే ఎయిటింగ్ చేసుకుంటా చేసుకుంటా అలా పడుకుంటూ పోయాను. తమ్ముడు అప్పుడు దాకా మెలుగుకుండి జస్ట్ అప్పుడే ఒక పావుగంట పడుకున్నాడు, అలా మిస్ అయిపోయింది. అసలు వెంటనే ఒక 15 మినిట్స్ తర్వాత నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే బ్యాగ్ లేదు. బ్యాగ్ లేకపోతే వెంటనే ఈ నా ఫోన్ ఏదైతే ఉందో నా ఫోన్ లొకేషన్ పెట్టుకొని ఎక్కడ ఉందని చెప్పి వెతుక్కుంటా లేచాను అన్నమాట. లేచి ఇంకో ఫోన్ ఉంటే నా దగ్గర ఇది వివో ఇంకో ఫోన్ ఉందన్నమాట నా దగ్గర. ఈ ఫోన్లో అయితే వెంటనే లొకేషన్ పెట్టుకొని ఆ ఫోన్ దగ్గరికి చూస్తే పక్కన పెట్రోల్ బంక్లో సెంటర్ పంప్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోయింది అన్నమాట లొకేషన్. ఎగ్జాక్ట్ 11:11కి అక్కడ ఎగ్జాక్ట్గా ఆగిపోయింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు, మాకు మా అమ్మని ఎందుకు అడుగుతారు, వెళ్ళి కంప్లైంట్ పెట్టుకో అని చెప్పి కొంచెం రూబాబుగా మాట్లాడారు. మాట్లాడితే వెంటనే తమ్ముడు ఏం చేశాడు, 100 డయల్ చేశాడు. 100 2-3 సార్లు డయల్ చేస్తే ఫోన్ వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోతే సైడ్ లాక్ బటన్ ఉంటుంది కదా, ఈ లాక్ బటన్ని 2 times ప్రెస్ చేసామన్నమాట. ప్రెస్ చేయగానే 112కి ఫోన్ వెళ్ళిపోయింది. 112కి ఫోన్ వెళ్ళిపోవడం వితిన్ సెకండ్స్లో దగ్గర 9 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఒకళ్ళు హైవే పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు, ఆ భయానైతే చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా మంచోడు అన్నమాట. ఎంత మంచోడు అంటే నేను బాధపడుతుంటే నన్ను హజ్ చేసుకొని తంబి అంటే హిందీలో చెప్పాళ్ళే కూర్చున్నా యువత ఆరాంసే బయట ఆమె బాత్కరేగా ఆమె సోజరేగా ఓయి 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 అని సొంసు సొంసు అని చెప్పి హిందీలో నీకు ఎందుకు నేనున్నా నేను చూసుకుంటా నీకు ఇబ్బంది ఏమి ఉండదు నువ్వు ప్రశాంతంగా ఉండు అని అయితే నేను చెప్పాడన్నమాట. అయితే అయిపోయింది. వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేమైతే వెంటనే వెళ్ళి బొంకులోకి వెళ్ళి మొత్తం కూడా సర్చ్ చేయడం జరిగింది. సర్చ్ చేసిన తర్వాత బొంకులో అయితే ఎవరి దగ్గర మొబైల్ లేదనమాట. వాళ్ళందరినీ ఇదిగోండి ఇక్కడ చూపించాను చూడండి కింద చూపించినట్టుగా ఇలా అందరినీ వరుసన నుంచోబెట్టి అందరితో మాట్లాడి వాళ్ళందరూ జోబీలు నెత్తికి ఆ తర్వాత కెమెరాలు అయితే ఓపెన్ చేసాం. బొంకులో కెమెరాలు ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం మా మొబైల్ ఎప్పుడైతే ఆఫ్ అయిందో అదే టైంకి ఆ బొంకులో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. మేము ఆ ఫోన్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఆఫ్ అయిందో అదే ప్లేస్లో మేమంతా కూడా అప్పుడే ఫోన్ చేసి వచ్చి అక్కడ నుంచున్నాం అంతే. అంతే తప్ప మాది కాదు, మేము పోగొట్టినట్టు కాదు కాదు. సరే పోలీసు వాళ్ళు చాలాసేపు రిక్వెస్ట్ చేశారు, తిట్టారు, మీరు వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తే ఏం ఇబ్బంది పెట్టాం, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, కొడతాం తీసుకెళ్ళి అది ఇది కొంచెం బెదిరేశారు. బెదిరేసిన వాళ్ళు అయితే లేదు మేము తీయలేదు అది పోలీసు అయినా నువ్వు మార్నింగ్ దాకా ఇక్కడే ఉండు, ఇక్కడే పడుకో, ఇక్కడే పడుకొని మార్నింగ్ నాకు ఫోన్ చేయి నేను వస్తాను అది అని చెప్పి అన్నారు. సరే సార్ అని చెప్పి అన్నాను. అన్న తర్వాతకి నేను మార్నింగ్ అయితే ఫోన్ చేయలేదు, మేము లెగిసేటప్పటికి ఆయన వచ్చారు, ఆయన రావడానికి ముందు ఇంకో జీబు వచ్చింది, ఆ జీబు రావడానికి ముందు ఇంకో జీబు వచ్చింది. అసలు యూపీ పోలీస్ అబ్బా అసలు ఒక మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇస్తే కనీసం 10 మంది అంత ఇంత ఇది సెన్సిటివ్గా తీసుకున్నారు. అసలు నాకైతే మరి మైండ్ పోయింది నా ఇది పోవడమేమో కానీ అసలు వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళు ఇది కానీ సరే అయిపోయింది. అయిపోయాక స్టేషన్ దగ్గర రమ్మన్నారు. సరే స్టేషన్ దగ్గరికి వెళ్ళాక కంప్లైంట్ రాసుకుని పంపించేస్తారేమో సింపుల్గా అని చెప్పి అనుకున్నా. యాక్చువల్గా ఎక్కడైనా జరిగేది కామన్గా అదే కదా, కంప్లైంట్ రాసుకుని తర్వాత చెక్ చేస్తారు, తర్వాత ఏదైనా ఫర్దర్గా అది దొరికాక చూస్తారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి మళ్ళీ కనుక్కొని మళ్ళీ జీప్ ఎక్కించుకొని జీప్తో పాటు మళ్ళీ ఇంకో ఎస్ఐ గారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ గారు ఒకరు, తర్వాత ఇంకొక డ్రైవరు, ఒక హోమ్ గార్డు వీళ్ళందరూ కలిసి మళ్ళీ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాం. మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ ఏమో రాత్రి మమ్మల్ని అసలు పడుకోనివ్వలేదు, మీరు 3 అవర్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా అలాగే వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, మేము తీయలేదని చెప్పినా సార్ మీరు వింటలేదు అని చెప్పి కొంచెం రివర్స్ అయ్యి గొడవ అయింది. అక్కడ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగితే ఈ పోలీస్
పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని కొంచెం కేకలేసారు. కేకలేసి మీ దగ్గర వస్తువు ఆఫ్ అయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పి అది కేకలైన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళాము. ఆ పక్కన ఇంకో బొంకు ఉంది, ఆ బొంకు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుర్రోడు నెంబరు కూడా కనీసం ఒక 20-30 మంది నెంబర్లు, ప్రతి ఒక్కళ్ళ నెంబరు ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకున్నారు. ఆ రోజు నైట్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ రాసుకొని నా ఫోన్ ఐఎంఐ నెంబరు ఇవన్నీ తీసుకొని నా ఫోన్ అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే మాత్రం 100% దొరికేస్తుంది నీకు. ఎందుకు ఆన్ ఫోన్ అలా ఆన్ చేయంగానే తర్వాత 2 రోజుల్లో ఫోన్ నీ దగ్గర ఉంటుంది, అది ఎక్కడన్నా ఉన్నాయి. ఫోన్ నీకు పార్సల్ చేయించి నీకు నీట్గా పంపిస్తాం, నువ్వైతే ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళు, నీ ట్రిప్ కంటిన్యూ చేసుకో అని చెప్పి అన్నారు. యాక్చువల్గా ట్రిప్ని కంటిన్యూ చేయొచ్చు, నేను ఎక్కడన్నా అమౌంట్ మళ్ళీ అరేంజ్ చేసుకొని ఇంకొంచెం అమౌంట్ ఏదైనా చూసుకొని ఏదైనా చిన్న మొబైల్ ఏదైనా మా నార్మల్గా 4K వీడియో వచ్చే మొబైల్ ఏదైనా కొనుక్కొని మళ్ళీ నా వీడియో నా వీడియోస్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ నాకు నా ఫోన్కి వైటి స్టూడియో యాప్ ఏదైతే ఉందో నా యూట్యూబ్ ఛానల్ 2-step వెరిఫికేషన్ ఉంది. ఇప్పుడు కొత్త మొబైల్లో లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ కూడా నేను 2-step వెరిఫికేషన్ పిన్ లాగిన్ చేయాలన్నమాట. అదేమో పోస్ట్ పెయిడ్ నెంబర్, ఆ పోస్ట్ పెయిడ్ నెంబర్ ఇక్కడ ఎక్కడ కూడా నాకు దొరకలేదన్నమాట. ఢిల్లీ మొత్తం ప్రతి స్టోర్కి వెళ్ళి కూడా నాకు ఈ నెంబర్ కావాలని చెప్పని అడిగితే ఇది ట్రై చేశారు, బిల్ పేమెంట్ చేశారు, కానీ సిమ్ అయితే బిల్ పేమెంట్ అయితే చేయగలం కానీ సార్ సిమ్ అయితే ఇవ్వలేము మేము. మరి సిమ్ మీ దగ్గర లేదంటున్నారు కదా, మీరు ఆ సిమ్ ఎగ్జాక్ట్ కావాలంటే మీరు ఆంధ్ర వెళ్ళాల్సిందే, మాకు ఇక్కడ పర్మిషన్ చూపించట్లు, నో రికార్డ్స్ ఫండ్ అని వస్తుందని చెప్పి అన్నారు. ఇక సరే ఇక తప్పదని చెప్పి ఢిల్లీలో ఆ సిమ్ అవ్వక ఇప్పుడైతే కైగలూరు అయితే బయలుదేరి వస్తున్నాం, ట్రైన్లో ఉన్నాం అన్నమాట ప్రజెంట్. ఇప్పుడు కైగలూరు వచ్చి రేపు మళ్ళీ భీమవరం వెళ్ళి రేపంటే రేపు కాదు ఎల్లుండు అంటే మేము వచ్చేటప్పటికి రేపు సాయంత్రం కానీ ఎల్లుండు కానీ అయిద్ది. యాక్చువల్గా ఈ వీడియో కూడా నేను భీమవరం వచ్చిన తర్వాత నేను సిమ్ తీసుకున్న నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్లో అయితే పెట్టగలుగుతాను. ఈలోపు వేరే ఎందులో అయినా సరే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ వీలైతే పోస్ట్ చేస్తానమాట దీన్ని. అందుకోసం అసలు ఏం జరిగింది, ట్రిప్ ఎందుకు ఆగిపోయింది, అసలు కంటిన్యూ అయ్యిద్దా అవదా, ఇవన్నీ క్లారిటీ తెలియాలి కాబట్టి మొత్తం ఇదంతా కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను అన్నమాట. అది మ్యాటర్ ఇప్పుడు మా జర్నీ అయితే మాత్రం బండి అయితే తీసుకురావట్లేదు అన్నమాట. మేము ట్రైన్కి వచ్చేస్తున్నాం, బైక్ని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే పార్కింగ్లో అయితే పెట్టేసాం, అక్కడ నుంచి మేము ట్రైన్కి అయితే ఎక్కి వస్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ రేపు మాకు ఇదంతా పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమౌంట్ అవన్నీ చూసుకొని మళ్ళీ అంతా అలా ఏం చేసుకొని మళ్ళీ అంతా ఫుల్ ప్రిపరేషన్ అయ్యి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఎక్కడైతే జర్నీని మేము ఆపేసామో మళ్ళీ అక్కడ నుంచి జర్నీని మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్రో ఖచ్చితంగా. ఇది అయితే తగ్గేదే లేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏదైనా ఒక మంచిగా ఫిక్స్ చేయాలంటే మొత్తం కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోటు చేసి అర్థమైందా రాజా?